భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరేణి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. దీంతో కార్మికులకు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం ఏర్పడింది. సాంబశివరావును అడ్డుకోవడంపై యాజమాన్యం సీరియస్ అయింది. సెక్యూరిటీ చీఫ్ సిబ్బందిపై సింగరేణి డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రచారానికి అనుమతి ఇచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎస్ బలరాం, సింగరేణి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సింగరేణి ఎన్నికల్లో బలమైనటువంటి సంఘంగా ఉన్నటువంటి ఏటీసీ ఇప్పటికే గతంలో 3 పర్యాయాలు కూడా గుర్తింపు సంఘంగా ఉంది. ఈసారి కూడా ఈ ఎన్నికల్లో ఎలాగైనా గుర్తింపు సంఘంగా దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతుంది. ఇటీవలగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కూడా కోల్బెల్ట్ ఏరియాల మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొత్తగూడెంకి చూసుకున్నట్లయితే కొత్తగూడెం నియోజకవర్గం హెడ్ కోటర్ అయినటువంటి కొత్తగూడెం నియోజకవర్గం హెడ్ ఆఫీస్ కు సంబంధించి ప్రచారానికి స్థానిక ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రచారానికి వెళ్లారు. అయితే ప్రచారాన్ని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. అతనిని కూడా ఎమ్మెల్యేను కూడా సిబ్బంది అంటే మొత్తం సెక్యూరిటీ కూడా అడ్డుకోవడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరు వర్గాల మధ్య కూడా మొత్తం కూడా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్థానిక పోలీసులు అదేవిధంగా స్థానిక నేతలు కూడా జోక్యం చేసుకొని వివాదం లేకుండా అది మొత్తం ప్రయత్నం చేశారు. ఇదే విషయం పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం యాజమాన్యం సింగరేణి పా మాత్రం సెక్యూరిటీ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ప్రచారానికి సంబంధించి అనుమతి ఇచ్చారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే సింగరేణి ఏరియా రీజన్ పరిధిలోని మొత్తంగా 13 గడువులలో కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అటు ఇల్లంది కావచ్చు, కొత్తగూడెం, అదేవిధంగా సత్తుపల్లి, పాల్వంచకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓసీలలో, టేకులపల్లి ఓసీలలో ప్రచారాన్ని ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం కొనసాగిస్తుంటే ఇటువైపు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఏటీసీ నాయకుడిగా ఉన్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శికి అనుమతి ఇవ్వకపోవడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్నటి వరకు కలిసి పోటీ చేసినటువంటి ఇరు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వీరు ఇద్దరు కూడా కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు సిపిఐ పార్టీ కావచ్చు, ఏటీసీ, ఐఎంటీసీ, ఇప్పుడు ఈ ఎన్నికలు ఎలాగైనా ఎంటీసీ గుర్తింపు సంఘంగా వచ్చేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతుంది. గతంలో ఒకసారి మాత్రమే ఎన్నికలలో గుర్తింపు సంఘంగా ఉంది. ఈసారి ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడుతున్న ఎన్నికల నేపథ్యంలో కూడా గుర్తింపు సంఘంగా వచ్చుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా కొడుస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు పూర్తిగా ప్రతిష్టాత్మక తీసుకొని ఐఎన్టీసీని ఎట్లయినా మొత్తం గుర్తింపు సంఘంగా తీసుకొచ్చుకునేందుకు ఎన్నికల కార్మిక సంఘాల నేతలతోనూ అదేవిధంగా కార్మికులతో కూడా గనుల వద్ద ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏటీసీకి ఐఎన్టీసీకి మధ్య పోటీ నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు గతంలో చూసుకుంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి 2 పర్యాయాలు కూడా గుర్తింపు సంఘంగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వాయిదా పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల అంటే 27 తారీఖున జరగబోయే పోలింగ్ కావచ్చు, ఫలితాలలో కూడా ఐఎన్టీసీ విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు మంత్రులు కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడైతే నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్నట్టు కాంగ్రెస్, సిపిఐ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందో, శత్రుపక్షంగా పోటీ చేస్తారా ఏదనేది ప్రధాన పోటీ విషయంలో కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బలరాం, మాట్లాడుతున్నా.